ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 4.1లో ఉన్నాం 8th ప్రాబ్లం గురించి తెలుసుకుందాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా అప్డేట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి మనం 8th ప్రాబ్లం చూద్దాం. అశ్రిత సెడ్ ఇన్ ఏ పెయిర్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్ వన్ యాంగిల్ మస్ట్ బి అబ్ట్యూస్ యాంగిల్. ఓకేనా, అశ్రిత చెప్తుంది టూ పెయిర్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్ తీసుకుంటే అందులో ఒకటి వచ్చేసరికి అబ్ట్యూస్ యాంగిల్ అవుతుంది అని చెప్తుంది. డూ యూ అగ్రీ, ఆమెతో అగ్రీ అవుతారా? గివ్ రీజన్, అవ్వకపోతే రీజన్ రాయమంటున్నారు, అయినా అవ్వకపోయినా. సో ఇది వచ్చేసరికి 8th ప్రాబ్లం. ఫస్ట్ మనం వాట్ ఈజ్ సప్లిమెంటరీ యాంగిల్ చూద్దాము. ఓకేనా, సో సప్లిమెంటరీ యాంగిల్ డెఫినేషన్ ఏంటంటే ఏదైనా కానీ టూ యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు వాటి సమ్ వచ్చేసరికి 180 ఉండాలి. సపోజ్ ఇట్లా ఒక యాంగిల్ చూడండి, ఇది ఒక 70 ఉందనుకోండి, ప్లస్ ఇంకొక యాంగిల్ వచ్చేసరికి, ఓకే, ఒక యాంగిల్ వచ్చేసరికి 70, ఇంకొక యాంగిల్ వచ్చేసరికి 110 ఉందనుకోండి. ఓకేనా, సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 180 వస్తుంది, అవునా? సో ఇలాగా టూ యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 వస్తే దాన్ని మనం సప్లిమెంటరీ యాంగిల్ అంటాము. ఇక్కడ ఇది వచ్చేసరికి సప్లిమెంటరీ. అబ్ట్యూస్ యాంగిల్ ఏంటంటే, అబ్ట్యూస్ యాంగిల్, సో అబ్ట్యూస్ యాంగిల్ వచ్చేసరికి ఏంటంటే 19కి అండ్ 180కి మిడిల్లో ఉండాలి. ఓకేనా, సో అంటే 110 తీసుకున్నారనుకోండి, ఇది వచ్చేసరికి అబ్ట్యూస్ అవుతుంది. అదే 97 తీసుకున్నారనుకోండి, 97 కూడా అబ్ట్యూస్ అవుతుంది. అంటే 90కి మీకు 180 డిగ్రీస్కి మిడిల్లో ఏ నెంబర్ తీసుకున్నా కూడా అది అబ్ట్యూస్ యాంగిల్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి అశ్రిత ఏం చెప్తుందంటే టూ సప్లిమెంటరీ, ఓకేనా, సో టూ పెయిర్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్, సపోజ్ ఈ టూ ఉన్నాయనుకోండి, ఇందులో వన్ యాంగిల్ మస్ట్ బి అబ్ట్యూస్ అవుతుంది. ఓకేనా, ఒక యాంగిల్ ఖచ్చితంగా అబ్ట్యూస్ యాంగిల్ అవుతుంది అని చెప్తుంది ఆమె. ఇప్పుడు మనం ఇలా తీసుకున్నాం కాబట్టి అబ్ట్యూస్ అయ్యింది, అవునా? సపోజ్ చూడండి 90, ఇప్పుడు నేను ఒక యాంగిల్ తీసుకుంటున్నాను 90, నెక్స్ట్ ఇంకొకటి 90. ఓకేనా, సో రెండు 90 90, ఇవి రెండింటిని యాడ్ చేస్తే 180 వచ్చింది. ఇది సప్లిమెంటరీ యాంగిలే. మరి ఈ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ మీకు అబ్ట్యూస్ యాంగిల్ అవుతాయా? అబ్ట్యూస్ యాంగిల్ ఏంటంటే 90 కంటే మీకు ఎబో ఉండాలి. ఓకేనా, సో ఇప్పుడు 90 90, యాక్చువల్గా అబ్ట్యూస్ ఏంటంటే 90 ఎబో ఉండాలి. అంటే 91 నుంచి స్టార్ట్ అయ్యి మీకు 179 వరకు ఉండాలి. అదే 180 వచ్చారనుకోండి, మీకు అది స్ట్రైట్ యాంగిల్ అయిపోతుంది, అబ్ట్యూస్ యాంగిల్ అవ్వదు. అబ్ట్యూస్ యాంగిల్ ఓన్లీ గ్రేటర్ దాన్ 90 అండ్ లెస్ దాన్ 180 ఉంటుంది. అంటే 91 నుంచి 197 వరకు ఏ నెంబర్ ఉన్నా కూడా అబ్ట్యూస్ అవుతుంది. అండ్ మీకు వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి 90 90 ఉందనుకోండి, ఇది సప్లిమెంటరీ అవుతుంది. బట్ ఇది అబ్ట్యూస్ యాంగిల్ అవుతుందా? అవ్వదు. ఓకేనా, సో అబ్ట్యూస్ యాంగిల్ అవ్వాలి అంటే 90 ఎబో ఉండాలి. సో ఎవ్రీ పెయిర్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్ నీడ్ నాట్ బి అబ్ట్యూస్ యాంగిల్. ఓకేనా, అబ్ట్యూస్ యాంగిల్ అవ్వాలి అనేది రూల్ ఏం లేదు. ఓకే, సో ఇక్కడ మీకు ఆన్సర్ వచ్చేసరికి అది అవుతుంది. సో దీనికి వచ్చేసరికి సొల్యూషన్ చూడండి. సపోజ్ వి టేక్ సప్లిమెంటరీ యాంగిల్స్ సపోజ్ నేను ఫస్ట్ చెప్పింది ఎగ్జాంపుల్ రాయండి, 70 ప్లస్ 110 కదా, సారీ మీకు 90కి కొంచెం క్రాస్ అవుతుంది. అంటే ఈ స్ట్రైట్గా ఉన్నదానికి కొంచెం క్రాస్ అవుతుంది, స్ట్రైట్గా ఉంటే 90 90కి ఇటు సైడ్ వస్తే మీకు 90కి ఎబో ఉన్నట్లు. సో ఇవి రెండింటిని యాడ్ చేస్తే 110, దట్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకేనా, సో ఇక్కడికి వచ్చేసరికి ఇందులో ఒకటి వచ్చేసరికి 110 కదా, సో ఒకటి వచ్చేసరికి అబ్ట్యూస్ యాంగిల్ అవుతుంది. సో ఈ కండిషన్లో వచ్చేసరికి రైట్ అవుతుంది. ఓకేనా, హియర్ వన్ యాంగిల్ ఈస్ అబ్ట్యూస్ యాంగిల్. ఓకేనా, సో ఒకటి వచ్చేసరికి అబ్ట్యూస్ యాంగిల్, ఏ యాంగిల్ అది, దట్ ఈస్ 110 డిగ్రీస్. ఓకేనా, ఇది వచ్చేసరికి అబ్ట్యూస్ యాంగిల్. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి దీంట్లోనే, ఇప్పుడు నేను చెప్పాను కదా 90 90 తీసుకోండి. ఓకే, 90 డిగ్రీస్ అండ్ 90 డిగ్రీస్
సో ఇది వచ్చేసరికి సప్లిమెంటరీ యాంగిల్ 180కి ఈక్వల్ అయింది. సో ఇక్కడ అబ్ట్యూస్ యాంగిల్ అవ్వాలి అంటే 90కి అబౌ ఉండాలి, అంటే 91 నుంచి 179 లోపు ఉండాలి. ఇక్కడ 90 ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ అబ్ట్యూస్ యాంగిల్. హియర్ 90 ఈజ్ నాట్ ఏ అబ్ట్యూస్ యాంగిల్. సో ఆన్సర్ వచ్చేసరికి మీకు ఏంటంటే నో, వన్ యాంగిల్ నీడ్ నాట్ బి అబ్ట్యూస్ యాంగిల్. ఓకేనా, దట్స్ ఇట్ అంతే. సో ఈ ప్రాబ్లమ్తో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీకు సొల్యూషన్ వచ్చేసరికి ఇక్కడ నుంచి రాసేసుకోండి.